ఎక్స్పెండెడ్ ఫామ్ గురించి చెప్పుకుందాం. దీన్నే తెలుగులో మనం విస్తరణ రూపం అంటాం. దీనిలో 6547, దీన్ని విస్తరణ రూపం ఏ విధంగా రాయాలో చూద్దాం. దీనిలో 7 అనేది ఒకట్ల స్థానంలో ఉంది, వన్స్ ప్లేస్. 4 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది. 5 అనేది 100 ప్లేస్లో ఉంది. 6 అనేది 1000 ప్లేస్లో ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ మనం దీనిలో ఎక్స్పెండెడ్ ఫామ్ అంటే దీనిలో ఎన్ని ఒకట్లు ఉన్నాయి, ఎన్ని పదులు ఉన్నాయి, ఎన్ని వందలు ఉన్నాయి, ఎన్ని వేలు ఉన్నాయి, ఈ విధంగా మనం విడివిడిగా విస్తరించి చెప్తాం, రాస్తామన్నమాట. ఇప్పుడు 6547 అంటే దీన్ని మనం ఈ నెంబర్ని 6547, ఇది 6 అనేది ఏ స్థానంలో ఉంది, వేల స్థానంలో ఉంది. అంటే ఎన్ని వేలు ఉన్నాయి ఇక్కడ, 6000. అంటే 6000 అంటే దీన్ని ఎలా రాయొచ్చు, దీని 6000 ప్లస్ 5. 5 ఏ స్థానంలో ఉంది, వందల స్థానంలో ఉంది. ఒకట్లు పదులు వందలు. ఎన్ని వందలు ఉన్నాయి ఇక్కడ, 500. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం, 500 ప్లస్ ఇంకేమున్నాయి మనకి, 4. 4 ఏ స్థానంలో ఉంది, పదుల స్థానంలో ఉంది. ఎన్ని పదులు ఉన్నాయి ఇక్కడ, 4 పదులు. 4 పదులు అంటే 40, అంటే 40 ప్లస్ 7. 7 ఏ స్థానంలో ఉంది, ఒకట్ల స్థానంలో ఉంది. కాబట్టి 7 6547 ఏ విధంగా రాయొచ్చు, 6000 ప్లస్ 500 ప్లస్ 40 ప్లస్ 7. ఈ విధంగా 6547ని మనం ఈ విధంగా రాసాం. ఇంకో ఉదాహరణ చూద్దాం. 7398. దీని విధంగా ఇక్కడ ఒకట్ల స్థానంలో 8, పదుల స్థానంలో 9, వందల స్థానంలో 3, వేల స్థానంలో 7 ఉంది. అంటే ఎన్ని వేలు ఉన్నాయి ఇక్కడ, 7000. దీన్ని మనం ఇంకా విధంగా ఎలా చేయొచ్చు అంటే 7 వేసుకుని 7 తర్వాత ఎన్నున్న డిజిట్స్ 1, 2, 3 అంటే 3 జీరోస్ ఇలా వేసుకుని సరిపోతున్నాం. అలా ఇక్కడ నెక్స్ట్ 3 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, కాబట్టి 2 జీరోస్ అంటే 300. తర్వాత 9 తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 10 వేసుకుంటాం. తర్వాత 8 ఉంది కాబట్టి 8 వేసుకుంటాం. ఈ విధంగా మనం సింపుల్గా కూడా ఇలా చేసుకోవచ్చు. దీని విధంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 8089, ఇక్కడ వందల స్థానంలో 0 ఉంది, అప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ వేల స్థానంలో ఏముంది, 8 ఉంది, కాబట్టి 8000. వందల స్థానంలో ఉన్నాయా, వందలు లేవు, కాబట్టి 0. పదుల స్థానంలో 8 ఉంది, ఎన్ని పదులు ఉన్నాయి, 8, ఎన్ని పదులు, 80. అలాగే ఒకట్ల స్థానంలో 9 ఉంది, 9 ఒకట్లు 9. నెక్స్ట్ 4th ప్రాబ్లం, 9999. ఇది దీని విధంగా చేయొచ్చు, 9 ఎన్ని ఉన్నాయి, 9 తర్వాత డిజిట్స్ 1, 2, 3 3 జీరోస్. నెక్స్ట్ 9 వేసుకుంటాయి, 9 ఎన్ని ఉన్నాయి, 9 తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, 2 జీరోస్. అలాగే నెక్స్ట్ 9 వేసుకుంటాం, 1 డిజిట్ ఉంది కాబట్టి 10. లాస్ట్ని 9 వేసుకోవచ్చు. నెక్స్ట్ 6006, 6 తర్వాత ఎన్ని ఉన్నాయి డిజిట్స్, 3 జీరోస్. నెక్స్ట్ వందల స్థానంలో 0 ఉంది కాబట్టి 0, పదుల స్థానంలో 0, పదులు ఏమి లేవు, ఒకటి స్థానంలో 6. నెక్స్ట్ 8900, 8 1, 2, 3 3 జీరోస్. నెక్స్ట్ 9 తర్వాత 2 జీరోస్.